హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ చాలా రోజుల నుంచి అమెజాన్ హాల్స్ చేయండి అని అడుగుతున్నారు సో నేను ఆర్డర్ పెట్టి అవి రావడానికి టైం పట్టిందన్నమాట సో ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా వీక్లీ వన్స్ అమెజాన్ హాల్ అనేది వస్తుందండి వాటన్నిటి లింక్స్ కూడా ఎప్పట్లానే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి అండ్ యాజ్ యూజువల్ అన్ని ప్రైసెస్ కూడా చెప్తాను అన్నమాట ఇవాళ వచ్చేసి నేను కొన్ని కుర్తీ ప్లాజో అండ్ దుపట్టా సెట్ తెప్పించానండి ఇవేంటంటే మనకి ఆఫీస్కి వెళ్ళడానికి కాలేజ్కి వెళ్ళడానికి లేదంటే సింపుల్గా అలా వేసుకొని బయటకు వెళ్ళడానికి చాలా బాగుంటాయి అండ్ మన బడ్జెట్లోనే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా కాటన్స్ అండి నా దృష్టిలో ఏంటంటే మనం కంఫర్టబుల్గా ఉన్నాము అంటే మన ఫేస్లోనే ఆ కంఫర్ట్ హ్యాపీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట మోస్ట్లీ నేను కంఫర్టబుల్గా ఉండేవి చూడడానికి బాగుండేవి మన బడ్జెట్లో ఉండేవి తెప్పిస్తూ ఉంటాను సో ఈ సెట్స్ అన్నీ చూద్దాము ఇంతకు ముందండి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ మనకి దుపట్టాస్ ఉన్న డ్రెస్సెస్ అనేవి బాగా ట్రెండ్లో ఉండేవి నా దగ్గర కూడా బోల్డ్ అని ఉండేవి అనమాట ఇన్ఫ్యాక్ట్ నేను డ్రెస్ పాడైనా కానీ దుపట్టా మాత్రం అలానే పెట్టుకునేదాన్ని అండ్ వేరే డ్రెస్సెస్ మీదకి అంటే వైట్స్ మీదకి బ్లాక్స్ మీదకి ఏ కలర్ అయినా సూట్ అవుతాయి కదా అలా కూడా రీయూజ్ చేసేదాన్ని ఇప్పుడు మళ్ళీ అలా దుపట్టా ఉండే డ్రెస్సులు అనేవి మళ్ళీ ట్రెండ్లోకి వచ్చాయండి ఇన్ఫ్యాక్ట్ ఇవి చాలా బాగుంటాయి ఏ అకేషన్కైనా బాగుంటాయి సింపుల్గా ఉంటాయి ఎలిగెంట్గా ఉంటాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఎవర్ గ్రీన్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి మనకి ప్లాజో వచ్చింది అండ్ దుపట్టా కూడా వచ్చిందండి ఇది కుర్తీ అనమాట ఇది కంప్లీట్గా కాటన్ ఫ్యాబ్రిక్ అండి వేసుకుంటే కలర్ బాగుంది అండ్ నా ఫీల్ కూడా చాలా బాగుంది ఇలా యోక్పాట్లో వచ్చేసి గోటా పట్టి వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా ప్రింట్ అనమాట సో మీరు ఐరన్ చేసుకునేటప్పుడు రివర్స్లో ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది ఏవైనా డ్రెస్సెస్ మనం బడ్జెట్లో తీసుకున్నాం అనుకోండి కాస్త వాషింగ్ అండ్ ఐరనింగ్ ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట మనం ఆబ్వియస్లీ బడ్జెట్ క్లోత్స్ కాబట్టి మనం ఎక్కువగా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్స్కి కూడా సేమ్ అదే ప్రింట్ వచ్చింది అండ్ సేమ్ అదే గూట పట్టి వర్క్ వచ్చిందనమాట మొత్తం కాటన్ అండ్ వెనకాల మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేసిందండి సో ఏ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది పక్కన మీకు కనిపిస్తూ ఉంటాయి అండ్ దీని బాటమ్ వచ్చేసి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్తో ఇచ్చారండి ప్లాజో అనమాట ఫ్రంట్ ఇలా వచ్చింది స్ట్రైట్ ప్లాజో అండ్ బాటమ్కి కింద ఇలా వచ్చిందండి సేమ్ ప్రింట్ అండ్ సేమ్ గూట పట్టి వర్క్ అండ్ దుపట్టా వచ్చేసి చాలా పెద్దగా చాలా క్యూట్గా వచ్చిందండి లైన్స్లో రావడం వల్ల ఇది చాలా అందంగా కూడా ఉంది అసలు ఇది చూడగానే నాకు ప్లెయిన్ వైట్ డ్రెస్ మీదకి కూడా బాగుంటుంది కదా అనిపించింది అనమాట లేదా ఏదైనా ప్లెయిన్ రెడ్ డ్రెస్ ఉందనుకోండి మీ దగ్గర అలా కూడా బాగుంటుంది ఏదైనా కానీ మిక్స్ అండ్ మ్యాచ్లో ఉన్న మజానే అది వేరు కదా మనమే డిజైన్ చేసుకొని వేసుకున్నట్లు ఉంటుంది అనమాట సో ఈ దుపట్టా వచ్చేసి సూపర్గా ఉందండి చాలా పెద్ద దుపట్టా వచ్చింది చూడండి సో మనం ఎప్పుడైనా కానీ దుపట్టాస్ ఉన్న డ్రెస్సెస్ తీసుకుంటున్నట్లయితే దుపట్టా ఎంత పెద్దగా ఉంటే అంత ఎలిగెంట్గా ఉంటుందండి సో మోస్ట్లీ చాలా పెద్ద ఉన్నవే తీసుకోండి అండ్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ప్రింట్ అనమాట మొత్తం మీ గోల్డ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో మొత్తం కూడా ప్రింట్ అండ్ అదే లేస్ ఈ గోటాపట్టి లేస్ ఏదైతే ఉందో అది మొత్తం మీరు ఎలా డ్రెస్లో అయితే చూసారో దుపట్టాకి కూడా 4 సైడ్స్ వచ్చింది జనరల్గా మనకి 2 సైడ్స్ వస్తూ ఉంటుందండి ఇది 4 సైడ్స్ వచ్చింది అండ్ చాలా బాగుంది వేసుకుంటే అండ్ నేను తెప్పించిన సైజ్ వచ్చేసి లార్జ్ సైజ్ అండి అండ్ వాష్ చేయడం అనేది హ్యాండ్ వాష్ ఏది మెషిన్ వాష్ చేయదు మెషిన్ వాష్ చేసి ఒక్కసారికే పోతుంది ఏవైనా కానీ మనం డ్రెస్సెస్ బట్టి మనం వాష్ చేసుకోవాలన్నమాట చాలా వరకు నేను హ్యాండ్ వాష్ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇంట్లో ఫ్రీగా ఉన్న టైంలో చేత్తోనే ఉతుకుంటాను అందుకే డ్రెస్సెస్ ఎక్కువగా పాడవు ఐరనింగ్ కూడా మనం రివర్స్లోనే చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా కాటన్ మెటీరియల్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి 659 రూపీస్ 659కి కంప్లీట్ సెట్ వచ్చేసింది సో నాకు ఇవాళ చాలా కామెంట్స్ వస్తాయి ఎల్లో మళ్ళీ తీసుకున్నారా అనేసి యా ఆబ్వియస్లీ మనకి ఏవైతే కలర్స్ బాగా సూట్ అవుతాయో అవి తీసుకున్నాం అనుకోండి అవి ఎంత బడ్జెట్ డ్రెస్సెస్ అయినా కానీ మనకి ఆల్మోస్ట్ లుక్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక వైట్ సెట్ అండి వైట్ సెట్ కంపల్సరీ ఉండాలి అనిపించింది అనమాట అందుకే ఇది ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి కంప్లీట్లీ కాటన్ అండి ఇది కూడా లార్జ్ సైజే ఆర్డర్ చేశాను ఇలా వైట్ కాటన్ మీద గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి అండ్ ఇది కూడా కంప్లీట్గా కాలర్ నెక్ వచ్చిందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి 3/4 హ్యాండ్స్ దీని మీద ఎలాంటి వర్క్ లేదండి వైట్ మీద సింపుల్గా గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి ఈ డ్రెస్ ఇలా వేసుకున్నా బాగుంటుంది అండ్ దీని మీద ఏ దుపట్టా అయినా వేసుకోవచ్చు అనమాట దీంతోపాటు ఒక దుపట్టా వచ్చింది బట్ స్టిల్ మనం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఒక్కోసారి ఇలాంటి సింపుల్ డ్రెస్సెస్ చాలా అవసరమవుతాయి మనకి లైక్ ఇప్పుడు ఏవైనా చిన్న చిన్న పార్టీస్కి సడన్గా ఎవరైనా పిలిచారు అంటే వెళ్ళాలి అంటే మన దగ్గర కాస్ట్లీ డ్రెస్ లేకున్నా కానీ అంటే రెడీగా ఉండాలి కదా డ్రెస్ కూడా అలా మనం కొనుక్కోలేదు అనుకున్నా కానీ వైట్ అయినా బ్లాక్ అయినా కానీ
ప్లేన్స్ వేసుకెళ్ళాము అంటే ఇంకా ఎంతమంది కొత్త డ్రెస్లు వేసుకొచ్చినా కానీ మనం సూపర్గా కనిపిస్తాము. సో అది నా ఒపీనియన్ అనమాట. అండ్ పర్సనల్గా నేను చాలాసార్లు అలా చేశాను కూడా. అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి, చాలా మంచి కాటన్ ఉంది ఇది. బాటమ్ వచ్చేసి ఎలా వచ్చిందంటే ఇది కంప్లీట్ వైట్ కూడా కాదు, లైట్ బీజ్ అనమాట, లైట్ బీజ్ కలర్. అండ్ ఇక్కడ మళ్ళీ గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయన్నమాట, ఓన్లీ ఈ పార్ట్లో ప్యాచ్ వర్క్ లాగా వచ్చేసి గోల్డెన్ కలర్ లైన్స్ వచ్చాయి. అండ్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే, చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఎలాస్టిక్ కంప్లీట్గా. సో బాటమ్ వచ్చేసింది కదా, ఇంకా దుప్పట్టా చూద్దాము. ఇది చూడండి, దీనికి వచ్చేసి మొత్తం సెట్ కాబట్టి మనకి ఈ దుప్పట్టా వచ్చింది. బట్ మనం ఏ దుప్పట్టా అయినా వేసుకోవచ్చండి, కాస్త క్రష్ మెటీరియల్లా వచ్చింది ఇది. ఈ మధ్య ఇలాంటి మెటీరియల్ వచ్చేసి మంచి ట్రెండ్లో ఉంది, చాలా పెద్దది. దీని బార్డర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, మామిడి పిండల డిజైన్ ఉంది, అటు ఇటు బార్డర్ వచ్చింది. అండ్ ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది ఇంకా ఇలా ఆల్రెడీ రెడీగా టేసిల్స్ అనేవి పెట్టేసున్నాయి. సో రెడీ టు వేర్ అండి ఈ డ్రెస్లు అన్నీ కూడా. ఇప్పుడు మనకి ఆఫీసెస్ మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి అండ్ కాలేజెస్ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అంటే మనకి 600లో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్టరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే దానికే ఒక 500 అవుతుంది, అండ్ అది రెడీగా కూడా ఉండదు కదా వేసుకోవడానికి. సో ఇలాంటి ట్రెండీ డ్రెస్సెస్ మనం తీసుకున్నామంటే ఇంకా ఎవ్రీడేకి చాలా బాగుంటాయి. అండ్ బడ్జెట్లో తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ కొనుక్కోవచ్చు కదా. సో ఇది దుపట్టా అండి, అసలు చాలా చాలా పెద్దగా వచ్చింది అనమాట. 2.5 మీటర్స్ అయితే ఈజీగా వచ్చింది, ఇలా ఉంది. ఎనీవే మీకు పక్కన ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 699 రూపీస్ అండి. నాకైతే వీటి ప్రైసింగ్ మొత్తం బాగా నచ్చింది, ఇంత తక్కువలో మనకి సెట్ రావడం అనేది సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్. ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే దుపట్టాస్ మార్చి మార్చి వేసుకున్నా కానీ మనకి కొత్త డ్రెస్ లాగా అనిపిస్తుంది అనమాట. నా దగ్గర ఎంత మనీ ఉన్నా అంటే ఇప్పుడు నాకు ఎవరైనా వచ్చేసి ఒక 5,000 ఇచ్చేసి ఒక మంచి డ్రెస్ కొనుక్కో అంటే నేను ఎక్కువగా ఒక 2-3 ఉంటా అనమాట దాంట్లో. ఓ 5,000లో ఒకటే కొనేసి రాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ దుపట్టాలు అలాంటివి తీసుకున్నా అనుకోండి ఇంకా మనం మల్టిపుల్ డ్రెస్సెస్ వేసుకున్నట్లుగా ఉంటుంది. సో అందుకే నేను వైట్ కూడా ప్లెయినే తీసుకున్నాను, బ్లాక్ కూడా ప్లెయినే తీసుకున్నాను. ఒక విషయం ఏంటంటే ఎస్పెషల్లీ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఎవ్రీడే డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ అవ్వాలి అనుకుంటారు, అంటే రిపీట్ చేయకుండా ఉండాలి అనేసి. సో ఒక ఐడియా ఏంటి అంటే ఒక ప్లెయిన్ బ్లాక్ డ్రెస్ ఒక ప్లెయిన్ వైట్ డ్రెస్ తీసుకున్నామంటే దుపట్టాస్ మార్చి మార్చి బాటమ్ ప్లేస్లో మనం జీన్స్ వేసుకొని అలా ఒకే డ్రెస్ని చాలా రకాలుగా వాడచ్చు అనమాట. అలాగే ఈ వైట్ డ్రెస్ ఉందనుకోండి, దీని కింద బ్లాక్ బాటమ్ కూడా వేయొచ్చు, లేదా రెడ్ బాటమ్ కూడా వేయొచ్చు, గోల్డ్ కలర్ బాటమ్ వేయొచ్చు. సో ఇలా మనం ఆలోచిస్తూ పోయామంటే ఒకే డ్రెస్ని 4-5 టైప్స్గా మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇది వైట్ అయిపోయింది కదా, ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ అండి. ఇది కూడా కాటనే, కావాలనే తీసుకున్నాను నేను ఇలా ప్లెయిన్స్. సో ఇది కంప్లీట్ బ్లాక్ అండ్ దీనికి వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయండి. ఇది కూడా లార్జే, నేను ఆర్డర్ చేసినవన్నీ లార్జే. ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది, బట్ స్టిల్ హ్యాండ్ వాష్ అనమాట, కాటన్ కదా. కాటన్స్ మోస్ట్లీ హ్యాండ్ వాష్ చేస్తేనే బాగుంటాయండి, మనం మెషిన్లో వేస్తే తొందరగా షింక్ అయిపోతాయి. ఇది వచ్చేసి ప్లాజో అండి, మొత్తం కూడా ఎలాస్టిక్ వచ్చింది. అండ్ బాటంలో వచ్చేసి ఇలా స్ట్రైట్ అనమాట. సో ఈ బాటమ్స్ వన్స్ అగైన్ ఈ బాటమ్స్ మనం వేరే డ్రెస్సెస్ మీద కూడా వాడుకోవచ్చు, ఎందుకంటే బ్లాక్ కాబట్టి. సో ఇలా నడుస్తూ ఉండే అనమాట నా బ్రెయిన్లో. అండ్ దీని దుపట్టా కూడా సూపర్గా వచ్చిందండి. దీని దుపట్టా వచ్చేసి సిల్క్లో వచ్చింది, అంటే కాస్త స్టిఫ్గా ఉందన్నమాట, చాలా మంచి లుక్ వచ్చింది. దీనికి వచ్చేసి ఒక సైడ్ రెడ్ బార్డర్ ఒక సైడ్ యెల్లో బార్డర్ వచ్చింది, అంటే బ్లాక్కి ఇలాంటి బ్రైట్ కలర్స్ యాడ్ అవుతే ఎంత బాగుంటాయి కదా. దీని ప్రైస్ కూడా ఆసమ్ అండి, అసలు చాలా తక్కువలో వచ్చాయి ఇవి. సో మీరు తప్పకుండా ట్రై చేసి చూడొచ్చండి ఇవి. ఇది చూడండి దుపట్టా, చాలా మంచి బార్డర్ వచ్చింది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది అన్నమాట, ఇలా టేజిల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ వేరే డిజైన్ అనేది వచ్చింది, కలంకారీ దుపట్టాలా ఉంది. దీన్నే మనం ఇదే దుపట్టాని మనం ఈ వైట్ డ్రెస్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ రెడ్ డ్రెస్ మీదకి వేసుకోవచ్చు, ఎల్లో డ్రెస్ మీదకి వేసుకోవచ్చు. సో ఎన్ని ఐడియాస్ వస్తున్నాయి చూసారా, జస్ట్ 3 డ్రెస్సెస్ తోటి. ఇలాంటి మనం ఒక 5-6 తీసుకొని పెట్టుకున్నామంటే కాలేజ్కి వియర్ ఆల్ సెట్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 829 రూపీస్ అండి, ఎందుకంటే దీని దుపట్టా వచ్చేసి మనకి ఆర్ట్ సిల్క్లా ఉందనమాట, అందుకనే ఇది కాస్త ప్రైసీ ఉంది. బట్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది, చాలా వర్సటైల్గా యూజ్ చేయొచ్చు.
సో బ్లాక్ వైట్ అండ్ మై ఫేవరెట్ ఎల్లో అండ్ గ్రీన్ కూడా తీసుకున్నాను సో మనకి మెయిన్ కలర్స్ అన్నీ సెట్ అయిపోయాయి కాబట్టి వీటిని ఇంకా ఎలాగైనా సరే మనం వాడుకోవచ్చు అన్నమాట మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి ఓకే అండి మరి మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మళ్ళీ కలుద్దామండి టేక్ కేర్ బాయ్.